జీవితం ఒక్కొక్కసారి చాలా వింతగా చిత్రం కనిపిస్తూ ఉంటుంది. కొందరి విషయంలో చాలా ఆనందంగా సాఫీగా సజావుగా సాగుతూ ఉన్నటువంటి ఈ జీవితం మరికొందరి విషయంలో అనుకోని రీతిగా దుఃఖభరితంగా మారిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మన ఆలోచనలు, మన యొక్క అలవాటు, ఈ రెండు మన యొక్క జీవితం అనేటువంటి ఈ ప్రయాణంలో ఈ రెండు ఆలోచనలు అలవాట్లు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ క్వైట్ సర్టెన్ మెనీ టైమ్స్ పీపుల్ ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దాట్ దే క్యాన్ డూ వెరీ వెల్ వెన్ దే డోంట్ హ్యావ్ అప్రోప్రియేట్ హ్యాబిట్స్ అండ్ దేర్ లైఫ్స్ బికమ్ క్యాటపల్టెడ్. ఇట్స్ ట్రూ. చాలా మటుకు బాల్యం నుంచి వచ్చినటువంటి అలవాట్లు తరువాతి జీవితంలో కాలేజ్ లైఫ్లోనో లేదా మరికొంత దశ దాటిన తర్వాత మనం చేసుకునేటువంటి అలవాట్లు ప్రత్యేకించి మన యొక్క జీవితం మీద చాలా ప్రభావితం చేస్తాయి, ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మన యొక్క జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే, మన యొక్క ఆలోచనలు మంచిగా ఉండాలి అంటే మన యొక్క అలవాట్లు బాగుండాలి. ఆహారపు అలవాట్లు ప్రధానంగా బాగుండాలి. హెల్దీ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ వెల్దీ అంటారు పెద్దలు. మరి హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం వెల్దీగా ఉంటామా? వెల్దీగా ఉండడం అంటే మన శరీరం సహకరించినప్పుడు మన యొక్క పనులు సక్రమంగా జరుగుతాయి. వీ కెన్ పెర్ఫామ్ టాస్క్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ అండ్ అకాంప్లిష్ గోల్స్ ఇన్ టైం. అలా జరిగినప్పుడు సంతోషం మన చుట్టూ ఉంటుంది. సో సంతోషం పొందినప్పుడు జీవితంలో మనకు కావాల్సింది ఉందండి. కాబట్టి ఆలోచనలు అలవాట్లు అనేటువంటి ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్లో ఆలోచనలు మన యొక్క జీవితాన్ని ఫ్యూయల్గా నడిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఆలోచన మన యొక్క మంచి కోరిక కానీ తెలిసి తెలియక తీసుకునేటువంటి ఆలోచనలు అంటే చేసే ఆలోచన వల్ల వచ్చేటువంటి నష్టాలు కష్టాలు కానీ అన్నీ కూడా ఆహార అలవాట్లపైన ఆధారపడతాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్. ఫ్రెండ్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డైట్. చాలామంది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 square meals తినలేరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే పేదరికం, మధ్యతరగతి కుటుంబాలు ఇంకా మరెన్నో సెట్ బ్యాక్స్ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో మనకున్నటువంటి పరిధిలో మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మన యొక్క ఆలోచనలు చాలా దృఢంగాను సంకల్పపూరితంగానూ చేసేటువంటి పనిలో కార్యదీక్ష కలిగి చేయడానికి అవకాశం ఉన్నంత వరకు మనల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి హ్యావ్ గుడ్ ఫుడ్ అండ్ మెయింటైన్ హెల్దీ లైఫ్. దిస్ ఇస్ NMR పాల్ గారి.